టీడీపీ నేత దివ్యవాణి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సింపతి కోసం వెళ్లాల్సిన చంద్రన్న అయితే మరి ఈరోజు ఆ రోజు సింపతి కోసం మీ నాయకుడు పాదయాత్ర చేశాడే, ఈరోజు మీరు ఏ ఎలా అయితే కక్షపూరితమైనటువంటి పరిపాలన చేస్తున్నారో ఆ రోజు మా చంద్రన్న ఆ కక్షపూరితమైనటువంటి పరిపాలన చేసి ఉండుంటే మీ నాయకుడికి సింపతి వచ్చేది కాదు, జనాలకి దొంగ ముద్దులు పెట్టేవాళ్ళు కాదు. ఈరోజు జనాలు దొంగ ముద్దులు పెట్టించుకొని మేము మోసపోయామమ్మా అని బాధపడేవారు కాదని కూడా మీరు తెలుసుకోనండి. కాబట్టి ప్రజల మధ్యలోకి రండి. మీరు ప్రజల చేత ప్రజల కొరకు మేము ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులం అనే ధైర్యం మీకుంటే ధైర్యంగా ప్రజల మధ్యలోకి రండి, వాళ్ళకి సమాధానం చెప్పండి. ఈరోజు 65 రోజులుగా మరి 29 జిల్లాల్లో ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వారి కన్నీటిని ఒక్కసారి చూడండి, వారి ఆవేదన ఒక్కసారి వినండి, అప్పుడు మీరు మాట్లాడమని మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మీ యొక్క దొంగ వేషాలని మరి ప్రజలు నమ్మేటువంటి స్థితిలో లేరు. దయతో మీరు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని, బాధ్యతారహితమైనటువంటి పరిపాలన మీరు చేయమని, కక్షపూరితమైన పరిపాలన మానుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అదేనండి, ఈరోజు చెప్తున్నాం. ఒక పక్కన ఆమె నియోజకవర్గంలో కూడా ఆమె మీద మరి కేసులు పెట్టారు, దొంగదారిని వెళ్ళిపోయింది. యథా రాజ తథా ప్రజ అంటారు. ఆలీబాబా అరడజున్ దొంగలో మెయిన్ దొంగ ఎలా ఉంటాడో ఆయన ఒక పక్కన అసెంబ్లీకి చూస్తేనేమో దొడిదారిని వెళ్తున్నాడు. ఈరోజు మరి ఆమె కాలేజీకి వచ్చింది, ఎందుకు వీళ్ళలో తప్పు లేకపోతే ధైర్యంగా ప్రజల మధ్యకి ఎందుకు రావట్లేదు? వాళ్ళలో తప్పు ఉంది కాబట్టి, వాళ్ళ నిర్ణయాలు తప్పుడైన నిర్ణయాలు కాబట్టి ఈరోజు మరి మీడియాలో చూస్తున్నప్పుడు చాలా ఆవేదన అనిపిస్తుందండి. ఒక లేడీ అయితే మరి ఆమె కాలంతా ఇరక్కొట్టేసి రక్తసిక్కమైనటువంటి స్థితిలో ఆమె ఉన్నది. ఎవరు దిశ చట్టం ఇప్పుడు తీసుకువెళ్ళి ఎవరి మీద కేసు పెట్టాలి? రోజా మీద పెట్టాలా? ఇటువంటి పరిపాలన చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలా? ఇంటి దొంగల్ని దేవుడు కూడా పట్టుకోలేని విధంగా మరి ఏ కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు న్యాయం అడిగే స్థితిలో వాళ్ళు మరి ఒక భయభ్రాంతులకు గురైపోతున్నారు. ఈరోజు రోజా సిగ్గుతో తలదించుకోవాలి. ఆమె బయటకు వచ్చినటువంటి మనిషి ఈరోజు ఎస్ఆర్ఎం మరి స్టూడెంట్స్ దగ్గరికి ఏ మొహం పెట్టుకొని వచ్చింది కాబట్టి ఇది వీళ్ళ నీచమైన పరిపాలనకి, వీళ్ళ మోసమైన పరిపాలనకి ఒక ప్రతీకగా ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పారు. దెబ్బలు తిన్నా పర్వాలేదండి, అవసరమైతే ప్రాణాలు పోగొట్టుకున్నా కూడా పర్వాలేదు. ఈరోజు ప్రజలకు న్యాయం జరగాలనేదే పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు వీళ్ళకి ఇంకొకసారి మీడియా ముందు మాట్లాడే అర్హత లేదని ఆమె తెలుసుకోవాలి. ఈరోజు ఏ నోటుతో ఈరోజు ప్రజల మధ్యలోకి చంద్రబాబు గారు ధైర్యంగా వెళ్తున్నారు, చైతన్య యాత్ర చేయొద్దు అని చెప్పినందుకు ఆమె నాలికకి ఆమె బుద్ధి చెప్పుకునే విధంగా ప్రజలు ఈరోజు తీర్పునిచ్చారు. దాడి జరిగింది ప్రజల మీదండి, నేతల మీద కాదు. ఆమె మహారాణిలాగా కారులో కూర్చుంది, ఆమెకి ప్రొటెక్షన్గా పోలీసులు ఉన్నారు, ఆ పోలీసులకి జీతాలు ఇస్తుంది కూడా ప్రజలు ఇచ్చేటువంటి సొమ్ముతోనే. దెబ్బలు తింది, అన్యాయానికి గురైంది. మీరు అన్నటువంటి మరి ఆ యొక్క దెబ్బలు తిన్నది ఎవరు అని అంటే ప్రజలు. ఈరోజు ప్రజల పక్షాన నిలబడ్డ నాయకులను కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నారు. నోరుందని మాట్లాడటం కాదు కదండి. ఇప్పుడు కొట్టిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ దగ్గర మరి ఆ పర్సన్ ఉంది కదండి, ఆ పర్సన్కు ఒక ఆధార్ కార్డు ఉంది కదండి. ఆమె ఏ ఊరు? ఆమె ఇంతవరకు టీడీపీలో వాళ్ళు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారని ప్రూఫ్స్ సాగా చేయమని చెప్పండి. వీళ్ళు కవాతుకు పెట్టినటువంటి ఖర్చుల్లో ఎంత అండి? జగన్మోహన్ రెడ్డి గారు వారం శుక్రవారం శుక్రవారం A1 A2గా వాళ్ళు వెళ్ళే ఖర్చుల్లో ఇది ఎంత ఖర్చు అవుతుందండి? ప్రూఫ్ చేయమనండి. అటువంటి వాళ్ళు ఉంటే శిక్షించమని చెప్పండి. ప్రజల మధ్యలోకి మేము ధైర్యంగా వస్తున్నాగా, బండి దగ్గర రమ్మని చెప్పండి. వాళ్ళు చాలా ఒక ఎలా అంటే ఒక నిరసనను వ్యక్తం చేయడంలో కూడా చాలా ఓర్పును చూపిస్తున్నారు. అటువంటి ప్రజలను కొడుతూ గుడ్డలు గాల్చి వాతలు వేయటం అనే విధంగా వీళ్ళు పరిపాలన సాగిస్తున్నారు. కాబట్టి దేవుడు తప్పకుండా వాళ్ళకి నిర్ణయాన్ని ఇస్తాడని కూడా మేము తెలియజేస్తున్నాం. రోజాకి మేము ఒకటే చెప్తున్నామండి, ధైర్యంగా నిజాన్ని నిజంగా వాళ్ళ నాయకుడి దగ్గర తీసుకెళ్లమని, ప్రజల మధ్యలోకి రమ్మని. ఈరోజు 65 రోజులుగా పోరాటం చేస్తున్నటువంటి మరి ఆ రైతులకు న్యాయం చేయమని, రాష్ట్ర అభివృద్ధి ఇక్కడే జరగాలి, వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఒకటే రాజధాని అది అమరావతిగానే ఉండాలి, అభివృద్ధి అనేది చుట్టుపక్కల మరి జిల్లాలన్నిటికీ వెళ్ళాలని మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.